హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు మనం పాలిసెట్ మ్యాథమెటిక్స్లో భాగంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ టెన్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ అనేటటువంటి ఈ చాప్టర్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ని ఈరోజు మనం నేర్చుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గోయిన్ టు ది టాపిక్ ఓకే ఒకసారి చూద్దాం మళ్ళీ మనం ఎల్సిఎమ్ హెచ్సిఎఫ్ కనుక్కోవటానికి డివిజన్ మెథడ్లో చేసాం మరి ఈ ఫండమెంటల్ తీర్ మాపు అర్థమేటిక్ యూజ్ చేసి కూడా చేసాము అయితే ఇది అవసరం ఉంటుందా మనకి అంటే ఒక్కోసారి ఏంటంటే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడనమాట చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఏ అనే నంబరు ఇలా ఇస్తాడు ఏఈ జీక్వల్ టు క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ నెక్స్ట్ బీజీ ఈక్వల్ టు స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ టూ నెంబర్స్ ఏబి అనే నంబర్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఈ నెంబర్స్ కనుక్కొని వాటిని బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ జీరో వచ్చేదాకా చేయొచ్చు అప్పుడు మనకి హెచ్సిఎఫ్ వస్తుంది అలా కన్నా ఆ విధంగా చేసే దానికన్నా మనం ఈ ఫండమెంటల్ తేరు మాప్ అర్థమేటిక్ యూజ్ చేసినట్లయితే మనం హెచ్సిఎఫ్ ఇక్కడ నుండే మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఇప్పుడు హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం అంటే ఇక్కడ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి టూ ఉంది రెండు చోట్ల ఏలో ఉంది బిలో ఉంది వాటి టూ రాస్తాం తర్వాత త్రీ ఉంది సెకండ్ ఫ్యాక్టరు కానీ ఇక్కడ లేదు అది తీసుకోకూడదు ఫైవ్ ఏలో ఉంది బీలో ఉంది ఫైవ్ అనే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఫైవ్ రాస్తాం ఇప్పుడు హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం అనమాట టూకి ఫైవ్కి స్మాలెస్ట్ పవర్ ఇప్పుడు టూలో మనకి పవర్స్ ఏమున్నాయి త్రీ ఉంది తర్వాత టూ ఉంది వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఎంత టూ కాబట్టి టూ టూ స్క్వేర్ తీసుకుంటాం తర్వాత ఫైవ్కి పవర్ అనమాట స్మాలెస్ట్ పవర్ ఇక్కడ టూ ఉంది ఫైవ్కి ఫస్ట్ దాంట్లో ఏలో బిలో మనకి ఇక్కడ వన్ ఉంది ఏమీ లేకపోతే వన్ తీసుకుంటాం స్మాలెస్ట్ పవర్ కాబట్టి వన్ తీసుకుంటాం అనమాట అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ అవుతుంది ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ వస్తుంది అనమాట హెచ్సిఎఫ్ అంటే ఇంకా ఈజీగా కనుక్కోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ మామూలుగా యాక్చువల్గా అయితే మనం టూ క్యూబ్ అంటే ఎంత వస్తుంది ఎయిట్ వస్తుంది ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ వస్తుంది ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ కొల్ ఎయిట్ ఇన్ ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు మనకి టూ హండ్రెడ్ వస్తుంది ఇంటూ నైన్ టూ నైన్ జార్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది అనమాట అంటే ఈ నెంబరు తర్వాత నెక్స్ట్ ఈ నెంబర్ కూడా మార్చుకొని మనం ఏం చేయాలంటే డివిజన్ చేయాల్సి వస్తుంది దానికన్నా మనం ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ నుంచి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి మనం ఇచ్చేసేపు కనుక్కున్నాం అదేవిధంగా ఎల్సిఎం కూడా మనం ఎల్సిఎం ఎల్సిఎం అన్నప్పుడు ఏమొస్తుందంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి టూ ఉంది తర్వాత త్రీ వస్తుంది తర్వాత ఫైవ్ వస్తుంది తర్వాత సెవెన్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఆల్ తీసుకుంటాం అనమాట ఏలోను బిలోను మనకి ఏ అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్నీ తీసుకుంటాం తర్వాత ఎక్స్పోనెంట్ వచ్చేసరికి గ్రేటెస్ట్ పవర్ తీసుకుంటాం అన్నమాట దీనికి గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి అదే హెచ్సిఎఫ్కి అయితేనేమో స్మాలెస్ట్ స్మాలెస్ట్ పవర్ తీసుకుంటాం అంటే ఎక్స్పోనెంట్ ఇక్కడ చూద్దాం గ్రేటెస్ట్ పవర్ అంటే ఇక్కడ టూకి ఎక్స్పోనెంట్ చూద్దాం త్రీ ఉంది టూ ఉంది వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ త్రీ కాడ త్రీ తీసుకుంటాం తర్వాత త్రీకి ఒక చోటే ఉంది మనకి ఏలో త్రీ స్క్వేర్ కాడి త్రీ స్క్వేర్ అంతే తీసుకుంటాం తర్వాత ఫైవ్కి చూస్తే మనకి వన్ టూ ఉంది గ్రేటెస్ట్ నెంబర్ టూ తీసుకుంటాం సెవెన్ వన్ టైమే ఉంది బీలో ఉంది ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏమి లేదంటే వన్ తీసుకుంటాం అంటే వన్ అంటే వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది టూ క్యూబ్ అంటే ఎయిట్ వస్తుంది ఇంటూ త్రీ స్క్వేర్ అన్నప్పుడు నైన్ వస్తుంది ఇంటూ మనకి ఫైవ్ స్క్వేర్ అన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ సెవెన్ అనమాట ఇక్కడ మనకి ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వస్తుంది మనకి అంటే టూ హండ్రెడ్ అవుతుంది ఇంటూ నైన్ ఇంటూ సెవెన్ అనమాట సిక్స్టీ త్రీ వస్తుంది ఇది మల్టీప్లై చేయటం ఈజీ మనకి టూ త్రీ జార్ సిక్స్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ తర్వాత టూ జీరోస్ రాసుకుంటాం ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అనమాట అంటే ఎల్సీఎం అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ నుంచే మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఇది మనకి ఈ కనుక తెలిసినట్లయితే నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ చూద్దాం థర్డ్ కాన్సెప్ట్లో మనకి రేషనల్ నెంబర్స్ అండ్ రేషనల్ నంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్ ఎక్స్పాన్షన్ అనమాట ఇది థర్డ్ కాన్సెప్ట్ కింద చెప్పుకోవచ్చు మనం రేషనల్ నెంబర్స్ అంటే మనకి పీ బై క్యూ ఫార్మేట్లో ఉంటాయి ఇందులో మనం పీని న్యూమినేటర్ అంటాం క్యూని డినామినేటర్ అంటాం దీంట్లో మనకి డినామినేటరు డినామినేటరు మనకి టూ పవర్ ఎన్ ఫైవ్ పవర్ ఎం అంటే డినామినేటర్ ఫ్యాక్టర్స్ మనకి టూ ఫైవ్ మాత్రమే ఉంటే అదేమవుతుందంటే టెర్మినేటింగ్ డెస్మిలే అనమాట టెర్మినేటింగ్ డెసిమల్ డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి టూ పవర్ ఎన్ను ఫైవ్ పవర్ఎన్ అంటే టూ కానీ ఫైవ్ కానీ టూ ఫైవ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అయితే టెర్మినేటింగ్ డెసిమల్ అయిద్ది ఒకసారి చూద్దాం అంటే టూ ఫైవ్ కాకుండా అదర్ అంటే త్రీ కానీ సెవెన్ కానీ అవి కూడా ఫ్యాక్టర్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అయింది అనమాట అంటే మనకి రేషనల్ నెంబర్స్లో టూ టైప్సే ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే టెర్మినేటింగ్ సెకండ్ వన్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఈ టూ టైప్స్ ఉంటాయి అన్నమాట పీ బై క్యూ ఫార్మేట్లో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఇవి ఎలా మారుతాము టూ బై ఫైవ్ తీసుకుందాం అంటే ఇక్కడ డినామినేటర్ అంతా ఫైవ్ ఫైవ్ అంటే మనకి టూ పవర్ ఎన్ను ఫైవ్ పవర్ ఎమ్ ఈ ఫార్మేట్లో ఉందన్నమాట అంటే డినామినేటర్ ఫ్యాక్టర్స్ మనకేముండాలి టూ ఆరు ఫైవ్ లేదంటే టూ అండ్ ఫైవ్ రెండు కూడా ఉండొచ్చు ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది ఒకసారి డివిజన్ చేద్దాం టూని ఫైవ్తో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే మనం ట్వంటీ అవుతుంది ఇది ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అంటే జీరో పాయింట్ ఫోర్ వస్తుంది అనమాట జీరో పాయింట్ ఫోర్ అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇంకా నెక్స్ట్ డిజిట్స్ ఏముండవు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇది సెకండ్ ఇంకోటి చూద్దాం త్రీ బై టూ తీసుకుందాం ఇక్కడ త్రీని టూ తూ ఇక్కడ డినామినేటర్ టూ అంటే ఇక్కడ మనకి టూ పవర్ ఎన్ ఫైవ్ పవర్ ఎన్ ఈ ఫార్మేట్లో ఉందన్నమాట ఇది అంటే టూ ఒకటే ఫ్యాక్టర్ అయింది డినామినేటర్కి ఇప్పుడు దీన్ని డివిజన్ చేసినట్లయితే మనకి టూ వన్ జార్ టూ వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే మనకి వన్ మిగిలిద్ది పాయింట్ పెట్టుకుంటే టెన్ అయిద్ది అనమాట టూ ఫైవ్ జారు టెన్ అంటే వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ డినామినేటర్కి ఫ్యాక్టర్ ఏంటి టూ ఓన్లీ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది టెర్మినేటింగ్ డెస్మెల్ అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫైవ్ బై త్రీ ఇంటూ టూ తీసుకున్నాం అంటే సిక్స్ అనమాట డినామినేటర్ సిక్స్కి ఫ్యాక్టర్ ఏంటంటే త్రీ ఇంటూ టూ ఇక్కడ మనకి టూ ఫైవ్ కాకుండా త్రీ అనేది ఫ్యాక్టర్ అయింది అప్పుడు ఏమవుతుందంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెస్మెల్ అయితే అనమాట టెర్మినేటింగ్ కాదు ఎందుకని అంటే డినామినేటర్కి మనకి టూ ఫైవ్ మాత్రం ఫ్యాక్టర్స్ ఉండాలి ఇక్కడ త్రీ అనేది వేరే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఇది ఒకసారి చూద్దాం అంటే ఫైనల్ ఇది ఏమవుతుందంటే ఫైవ్ బై సిక్స్ అనమాట అంటే ఇప్పుడు మనం ఫైవ్ని సిక్స్తో డివైడ్ చేసినప్పుడు పోదు కాబట్టి జీరో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే టూ వస్తుంది పాయింట్ ఉంది కాబట్టి జీరో ట్వంటీ సిక్స్ త్రీ జారు ఎయిటీన్ వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే టూ పాయింట్ ఉంది కాబట్టి ట్వంటీ అంటే త్రీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది అనమాట అంటే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ ఇది అంటే త్రీ అనే నంబరు రిపీట్ అవుతూనే ఉంటుంది టెర్మినేట్ కాదనమాట అంటే ఇప్పుడు మనకి ఫైవ్ బై సిక్స్ ఎలా రాస్తామంటే ఫైవ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ త్రీ రిపీట్ అవుతూ ఉంది త్రీ అండ్ అని దీన్ని మనం సింబాలిక్ ఎలా రాస్తామంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ బార్ కింద రాస్తాం అనమాట అంటే మనకి రిపీట్ అయ్యే నంబర్ ఏది త్రీ కాబట్టి దానికి పైన బార్ కింద చూసిస్తాం ఇలా రాసినప్పుడు మనకి ఇది ఇక్కడ త్రీ చూడండి ఎండ్ అవ్వట్లేదు రిపీట్ అవుతుంది అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట అంటే ఇంత ఆడ చూసిన వాటిలో మనకి టూ పవర్ ఎన్ ఫైవ్ పవర్ ఎమ్ ఈ ఫార్మేట్లో ఉన్నాయి అవి మాత్రమే అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అయినాయి ఇక్కడ సిక్స్ అంటే త్రీ అనే ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అయింది దీనికి డెస్మెల్ ఫామ్లోకి మారిస్తే జీరో పాయింట్ ఎయిట్ త్రీ బార్ వచ్చింది ఇందులో మనకి బార్ కింద నంబర్ ఎంత ఉంది త్రీ ఉంది దీన్ని మనం పీరియడ్ అంటాం అనమాట పీరియడ్ తర్వాత ఈ బార్ కింద మనకి ఒకసారి ఇక్కడ త్రీ ఒకటే ఉంది కొన్నిసార్లు ఏంటంటే మనకి టూ నెంబర్స్ ఉండొచ్చు బార్ కింద త్రీ నంబర్స్ కానీ ఫోర్ నెంబర్స్ ఎన్నైనా ఉండొచ్చు అనమాట అయితే ఆ బార్ కింద ఉన్న ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని పీరియడ్ అంటాం ఆ పీరియడ్లో మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం అనమాట ఇప్పుడు త్రీలు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి వన్ కాబట్టి ఇక్కడ మనకి పీరియాడిసిటీ ఇజీ కోల్డ్ వన్ కింద చెప్తాం ఇదంతా టెర్మినాలజీ కింద వస్తుంది మనకి తర్వాత మనం డెసిమల్ ఫార్మేట్లో ఉన్నాయి తీసుకుందాం అంటే జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ ఉంది అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అనమాట ఫైవ్తో ఎండ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డిజిట్స్ లేవు టెర్మినేటింగ్ డెసిమల్ దీన్ని మనం పీబై క్యూ ఫో పీబై క్యూ ఫామ్లోకి మార్చడానికి ఇక్కడ పాయింట్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేస్తాం ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ కాబట్టి ఏం చేస్తామంటే పైన న్యూమినేటర్లు పాయింట్ తీసేసి రాస్తాం త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఇక్కడ వన్ తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ డిజిట్స్ ఉన్నాయి అండ్ జీరోస్ రాస్తాం అనమాట త్రీ జీరోస్ రాస్తే థౌజండ్ అవుతుంది ఇక్కడ మనకి క్యాన్సిలేషను చేయొచ్చు ఫైవ్ టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఫైవ్ సిక్స్ జార్ థర్టీ వస్తుంది టూ మిగిలితే ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ తర్వాత కింద ఫైవ్ టేబుల్ ఫైవ్ టూ జార్ టెన్ అంటే టూ హండ్రెడ్ వస్తుంది తర్వాత మళ్ళీ ఫైవ్ టేబుల్ ఫైవ్ థర్టీన్ జార్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ జీరో వస్తుంది అంటే థర్టీన్ బై ఫార్టీ వస్తుంది అనమాట అంటే క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మిగిలేదు మనకి పీబీఐ ఫార్మేట్ తీసుకుంటాం అనమాట అంటే ఇక్కడ టెర్మినేటింగ్ డెస్మెల్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా పీబై క్యూ ఫామ్లోకి మార్చొచ్చు మనం సపోజు ఇలా ఉంది జీరో పాయింట్ వన్ త్రీనే ఉంది అంటే ఇక్కడ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పైన న్యూమరేటర్లో పాయింట్ తీసేసి రాయాలి నంబరు అంటే థర్టీన్ వస్తుంది బై వన్ తర్వాత పాయింట్ తర్వాత ఇన్ డిజిట్స్ ఉన్నాయి అండ్ జీరోస్ రాస్తాం అనమాట వన్ తర్వాత అంటే హండ్రెడ్ వస్తుంది ఇక్కడ క్యాన్సిలేషన్ పోదు కాబట్టి ఇంక అంతే రాస్తాం ఇవి టెర్మినేటింగ్ డెసిమల్కి ఇలా రాస్తాం అనమాట సపోజ్ వన్ పాయింట్ టూ త్రీ ఉంది అంటే ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని డే పీబై క్యూ ఫార్మ్లోకి మార్చాలంటే పాయింట్ తీసేసి మొత్తం రాస్తాం పైన న్యూమరేటర్లో అంటే వన్ ట్వంటీ త్రీ వస్తుంది న్యూమరేటర్ డివైడెడ్ బై వన్ రాసుకొని తర్వాత పాయింట్ తర్వాత డిజిట్ చెక్ చేస్తాం టూ డిజిట్స్ ఉన్నాయి కదా టూ జీరోస్ అంటే వన్ ట్వంటీ త్రీ బై హండ్రెడ్ అవుతుంది అనమాట ఇవేంటంటే మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ని మనం పీ బై క్యూ ఫామ్లోకి మార్చాం ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ చూద్దాం ఒకసారి అంటే ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ తీసుకుందాం అంటే ఇక్కడ ఫోర్ ఫైవ్ అనేది రిపీట్ అవుతూ ఉండిద్ది అనమాట నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఇది ఇక్కడ మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే పాయింట్ తీసేసి పైన నంబర్ రాస్తాం అంటే ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై ఈ బార్ కింద ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయో అన్ని నైన్స్ రాస్తాం అనమాట టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి టూ నైన్స్ రాస్తాం ఇక్కడ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ వస్తుంది టోటల్గా నైన్ టేబుల్ క్యాన్సిల్ అయింది నైన్ లెవెన్ జార్ నైంటీ నైన్ నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ అంటే మనకి ఫైనల్గా ఫైవ్ బై లెవెన్ వస్తుంది అన్నమాట అంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ కనుక మనకి ఎన్ని అయితే ఉన్నాయి డిజిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫోర్ ఫైవ్ రిపీట్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ కాబట్టి ఫార్టీ ఫైవ్ రాస్తాం పాయింట్ తీసేసి డినామినేటర్లో పాయింట్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని నైన్స్ రాస్తాం అనమాట నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇక్కడ వన్ పాయింట్ జీరో త్రీ బార్ తీసుకుందాం అంటే ఇక్కడ చూస్తే మనకి పాయింట్ ముందు కూడా ఇంటిగ్రెల్ పార్ట్ ఉంది ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పైన న్యూమిరేటర్లో మనం పాయింట్ తీసేసి రాస్తే ఎంత వస్తుంది మనకి వన్ నాట్ త్రీ మైనస్ ఈ బార్క్ ముందు ఏదైతే నంబర్ ఉందో అది సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట అంటే బార్ లేకుండా బార్ కింద మనకి జీరో త్రీ ఉన్నాయి ఈ జీరో త్రీకి ముందు ఏదైతే నంబర్ అయితే ఉందో అదంతా సబ్ట్రాక్షన్ చేయాలి టోటల్ నంబర్లోంచి అంటే వన్ నాట్ త్రీ మైనస్ వన్ బై ఇక్కడ బార్ కింద టూ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మనం టూ నైన్స్ రాస్తాం అనమాట అంటే ఇది ఫైనల్గా ఏమవుతుందంటే వన్ నాట్ టూ బై నైంటీ నైన్ వస్తుంది ఇక్కడ టోటల్ త్రీ వచ్చింది కాబట్టి త్రీ టేబుల్ క్యాన్సిల్ అయింది త్రీ త్రీ జారు త్రీ త్రీ జారు అంటే థర్టీ త్రీ వస్తుంది ఇక్కడ త్రీ టేబుల్ త్రీ త్రీ జార్ నైన్ వన్ మిగిలిద్ది అంటే ట్వెల్వ్ అంటే త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అంటే థర్టీ ఫోర్ బై థర్టీ త్రీ వస్తుంది అనమాట దీన్ని ఇలా రాస్తాం నెక్స్ట్ ఇంకోటి మనకి ఈ ఫార్మేట్లో తీసుకు వన్ పాయింట్ టూ త్రీ బార్ అంటే టూకి బార్ లేదు త్రీ ఒక్కదానికే బార్ ఉంది అంటే ఇక్కడ సిటీ వన్ అనమాట ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం నంబర్ రాస్తాం వన్ ట్వంటీ త్రీ మైనస్ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాల్సింది ఏంటంటే బార్ లేకుండా ఉన్న నంబర్ మొత్తాన్ని ముందున్న నంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తాం అంటే వన్ పాయింట్ టూ అంటే ట్వల్వ్ అవుతుంది మైనస్ ట్వెల్వ్ డివైడెడ్ బై ఇక్కడ బార్ కింద త్రీ అనే డిజిట్ ఒకటే ఉంది కాబట్టి వన్ నైన్ రాస్తాం పాయింట్ తర్వాత మనకి బార్ లేకుండా నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అయితే ఉన్నాయి అండ్ జీరోస్ రాస్తాం అనమాట ఇక్కడ టూ ఒకటే ఉంది కాబట్టి వన్ జీరో రాస్తాం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి వన్ 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 బై నైన్టీ ఇక్కడ మనకి టోటల్ త్రీ వస్తుంది కాబట్టి త్రీ టేబుల్ క్యాన్సిల్ అయింది త్రీ త్రీ ఆర్ నైన్ అంటే థర్టీ వస్తుంది త్రీ త్రీ ఆర్ నైన్ అంటే టూ మిగిలితే ట్వంటీ వన్ అంటే త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ అంటే థర్టీ సెవెన్ బై థర్టీ వస్తుంది అన్నమాట అంటే మనకి నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెస్మెల్ వచ్చినప్పుడు పీ బై క్యూ ఫామ్లోకి ఏ విధంగా మారుస్తాం అది టెర్మినేటింగ్ వస్తే కనుక మనకి ఈజీనది సపోజ్ సపోజు టూ పాయింట్ జీరో ఫైవ్ ఉందనుకుందాం అంటే ఇక్కడ పాయింట్ తీసేసి మొత్తం టోటల్గా నెంబర్ రాస్తాం టూ నాట్ ఫైవ్ డివైడెడ్ బై వన్ రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ డిజిట్స్ ఉన్నాయి జీరో ఫైవ్ టూ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ రాస్తాం తర్వాత క్యాన్సిలేషన్ చేసేసి మనకి మిగిలిన నంబర్ కింద రాస్తాం అనమాట ఇది ఒక కాన్సెప్ట్ దీంట్లో నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మనకి ఎగ్జామ్స్లో లాగర్ దెమ్స్ అనమాట ఫోర్త్ కాన్సెప్ట్ ఇది వీటిని ఇంటర్వ్యూ చేసింది ఎవరంటే ఈ లాగర్ దెమ్స్ని జాన్ నేపియర్ అనమాట వీటిని మనం అంటే బిగ్గెస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేయటానికి డివిజన్ చేయడానికి మనం ఈజీగా చేయటానికి ఉపయోగపడతాయి ఇవి ఒకసారి చూద్దాం మనకి నంబర్స్ని మనం టూ టైప్స్లో రాయొచ్చు ఇప్పుడు టూ పవర్ ఫైవ్ ఉంది అంటే ఏం చేస్తాం మనం టూని ఫైవ్ టైమ్స్ అనమాట టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టైమ్స్ మల్టిప్లై చేస్తాం ఫోరు ఫోరు ఇంటూ టూ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టూ అంటే థర్టీ టూ వస్తుంది అంటే థర్టీ టూని మనం ఎలా రాయొచ్చు అంటే టూ పవర్ ఫైవ్ కింద రాయొచ్చు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీనికి లాగర్ ఫామ్ వచ్చేసరికి మనకి అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇస్తాడు దానికి లాగర్ధమిక్ ఫామ్ రాయమంటాడు లేదంటే లాగర్ ఫామ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయమంటాడనమాట అంటే ఇప్పుడు థర్టీ టూని మనం ఎలా రాయొచ్చు అంటే టూ పవర్ ఫైవ్ కింద రాయొచ్చు దీనికి లాగర్ ఫామ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి టూ పవర్ ఫైవ్ ఉంది కదా ఈ టూని మనం బేస్ అని పిలుస్తాం ఫైవ్నేమో ఎక్స్పోనెంట్ అంటాం ఎక్స్పోనెంట్ ఇప్పుడు దీనికి లాగర్ ఫామ్ అంటే లాగర్ ఆఫ్ థర్టీ టూ ఇక్కడ బేస్ టూ కాబట్టి లాగర్ కూడా మనకు బేస్ టూనే అవుతుంది ఇక్కడ బేస్ ఏది ఉంటుంది ఎక్స్పోనెంట్లో ఉన్నది ఆన్సర్ అయింది అనమాట అంటే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది లాగర్ ఫామ్ అంటాం అంటే ఈ రెండింటినీ ఇస్తూ ఉంటాడనమాట ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చి లాగర్ ఫామ్ రాయటం కానీ లేదంటే లాగర్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయటం కానీ ఇలా రాస్తాం దీంట్లో మనకి మెయిన్గా ఫార్ములాస్ మనకి ఒక ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఉంటాయి చూద్దాం ఫస్ట్ది ఏంటిదంటే లాగర్ దెమ్ ఆఫ్ వై అనమాట లాగర్ దమ్ ఆఫ్ ఎక్స్ వై ఉన్నప్పుడు ఇక్కడ బేస్ ఏమీ లేకపోతే మనం టెన్ తీసుకుంటాం అది కామన్ లాగర్ దమ్కి బేస్ అనమాట కామన్ లాగర్ దమ్స్కి మనం బేస్ జనరల్గా టెన్ తీసుకుంటాం అంటే రాయకపోతే అక్కడ టెన్ ఉన్నట్టు తీసుకుంటాం ఒకవేళ బేస్ ఇస్తే కనుక మనకి బేస్ ఇస్తాడు సపోజ్ ఏ తీసుకుందాం అక్కడ అంటే లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ వై తీసుకున్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ ఫార్ములా లాగర్ దమ్ ఆఫ్ ఎక్స్ టూ ద బేస్ఏ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ వై టూ ద బేస్ బేసి అంటే ఇక్కడ లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఉంటే లాగర్దెమ్ లోపల ఎక్స్ ఇంటూ వై ఉంటే మధ్యలో ప్లస్ గుర్తు వస్తుంది అనమాట లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగర్ దెమ్ ఆఫ్ వై అదే లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే ఇక్కడ బేస్ తీసుకోవట్లేదు మనం ఏదైనా తీసుకోవచ్చు టెన్ కానీ ఏ కానీ లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ వై కనుకున్నట్లయితే లాగర్ దెమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగర్ దెమ్ ఆఫ్ వై వస్తుంది అంటే లాగార్థం లోపల బై ఉన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది అనమాట లాగార్థం లోపల ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఉంటే లాగార్థం ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత ఎన్ ఎన్ ముందుకు వచ్చేస్తే ఎన్ ఇంటూ ఆఫ్ ఎక్స్ కింద రాస్తాం తర్వాత ఫోర్త్ ఫార్ములా మనకి లాగార్థం ఆఫ్ ఏ బేసి అంటే ఈ రెండు సేమ్గా ఉన్నట్లయితే లాగర్ దెమ్ ఆఫ్ వాల్యూ బేస్ రెండు సేమ్గా ఉన్నట్లయితే వన్ కింద చెప్తాం నెక్స్ట్ లాగర్ దెమ్ ఆఫ్ వన్ టు ద బేస్ లాగర్ దెమ్ ఆఫ్ వన్ వాల్యూ మనకి ఎప్పుడు కూడా జీరో కింద చెప్తాం అనమాట నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది ఏంటంటే అది ఏ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ ఎన్ టు ద ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏ పవర్ ఉంది కదా ఇది బేస్ ఈ రెండు గనుక ఈక్వల్ అయినప్పుడు లాగర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి క్యాన్సిల్ అయిపోయి ఎన్ వస్తుంది అనమాట ఇవి ఆరు కూడా మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇందులో తర్వాత దీంట్లో మనకి లాగర్ దెమ్ ఆఫ్ టూ వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి లాగర్ దెమ్ ఆఫ్ టూ అంటే మనకి జీరో పాయింట్ త్రీ జీరో వన్ జీరో అండ్ సోన్ వస్తుంది అంటే లాగర్ దెమ్ ఆఫ్ టూ అనేది ఏంటంటే ఇది ఇరేషనల్ నెంబర్ అనమాట అంటే దీన్ని పి బై క్యూ ఫార్మ్లో రాయిలో లాగర్దమ్ ఆఫ్ టూ అనేది రేషనల్ నెంబర్ అంటే మనం ఫోర్ డిజిట్స్ వరకు తీసుకుంటాం లాగర్దెమ్లో పాయింట్ తర్వాత ఇక్కడ జీరో పాయింట్ త్రీ జీరో వన్ జీరో ఇది డెసిమల్ పార్ట్ అనమాట జీరో పాయింట్ తర్వాత ఉండేదాన్ని డెసిమల్ పార్ట్ అంటాం దీన్నే మనం మాంటిసా అంటాం మ్యాంటిసా అని పిలుస్తాం జీరోకి ముందు ఉండేది ఇంటిగ్రల్ పార్ట్ అనమాట ఇంటిజర్ పార్ట్ ఇది ఇంటిగ్రల్ పార్ట్ దీన్ని మనం క్యారెక్టర్స్టిక్ అంటాం క్యారెక్టరిస్టిక్ అంటే ఈ క్యారెక్టర్ స్టిక్కి మనం వన్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ జీరో ఉంది కదా జీరో ప్లస్ వన్ అంటే వన్ వస్తుంది అంటే ఇక్కడ మనకి లాగర్దెమ్ లోపల ఉన్న నంబర్కి నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో మనకి ఇది క్యారెక్టర్ స్టిక్కి వన్ యాడ్ చేస్తే వస్తుంది అనమాట ఇప్పుడు సపోజు లాగర్దెమ్ ఆఫ్ ట్వంటీ తీసుకున్నాం అనుకో ఇక్కడ టూ డిజిట్స్ ఉన్నాయి కదా టూ డిజిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యారెక్టర్ స్టిక్ వన్ అవుతుందనమాట అంటే వన్ పాయింట్ త్రీ జీరో వన్ జీరో ఇది మ్యాంటిస్ అనేది మారదు క్యారెక్టర్ స్టిక్ మారిద్ది అదే సపోజ్ ఆఫ్ టూ హండ్రెడ్ ఉంది అనుకుందాం అంటే ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నాయి క్యారెక్టర్ స్టిక్ ఏమవుతుందంటే ఒకటి తగ్గిద్ది అనమాట త్రీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి టూ పాయింట్ వస్తుంది టూ పాయింట్ త్రీ జీరో వన్ జీరో అనమాట అంటే ఇక్కడ క్యారెక్టర్ స్టిక్ ఎంత టూ ఈ టూకి వన్ యాడ్ చేస్తే మనకి త్రీ వస్తుంది అంటే లాగర్దెమ్ లోపల ఉన్న నంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలియజేస్తుంది అనమాట ఇది దీ సిక్స్త్ది మనకి ఏ పవర్ ఒకసారి చూద్దాం అంటే ఏ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ ఎన్ టు ద బేసిఏ దీని వాల్యూ కనుక్కోమని ఇస్తూ ఉంటాడు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ పవరు బేసిఏ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎన్ వస్తుంది క్యాన్సిల్ అయిపోయి లాగర్ లాగర్దమ్ ఒకసారి చూద్దాం ఎలా వస్తుందంటే ఏ పవర్ లాగర్ దెమ్ ఆఫ్ ఎన్ టు ద బేసిఏ ఉంది దట్ ఈజ్ ఈక్వల్డ్ దీని వాల్యూ మనకు తెలియదు అనుకుందాం ఎక్స్ తీసుకుందాం ఇక్కడ బేస్ ఏంటి మనకి ఏ ఇది ఎక్స్పోనెంట్ అనమాట లాగర్ దెమ్ ఆఫ్ ఎన్ టు ద బేసి అనేది ఎక్స్పోనెంట్ ఇక్కడ ఏ అనేది బేస్ ఇదేంటిది వాల్యూ ఇప్పుడు మనం దీన్ని రివర్స్లో రాస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ లాగర్ దెమ్ ఆఫెన్ టు ద బేసి ఈ ఫార్మేట్లో ఉంది ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీనికి లాగర్దమిక్ ఫామ్ అన్నప్పుడు ఏమవుతుందంటే లాగర్దమ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం బేస్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ బేస్ ఏ అవుతుంది ఇది ఎక్స్పోనెంట్ కాబట్టి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అనమాట అంటే లాగర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఎన్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇప్పుడు ఏ పవర్ ఇక్కడ మనకి అంటే ఇక్కడ టూ పవర్ లాగర్దమ్ ఆఫ్ ఫైవ్ టు ద బేస్ టూ ఇచ్చాడు అనుకుందాం అప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే లాగర్దం క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ ఫైవ్ వస్తుంది అనమాట అంటే ఇంక చూడంగానే ఇది ఆన్సర్ ఫైవ్ కింద గుర్తు పెట్టేయచ్చు అంటే ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ తీసుకున్నాం మనం ఆ ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది ఎన్ వచ్చింది అంటే ఈ ఎన్ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మనకి ఈ ఫార్ములాని ఏ పవర్ లాగర్దమ్ ఆఫ్ ఎన్ టు ద ఏ ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉండాలి ఇక్కడ బేస్ లాగర్ దమ్కి బేస్ ఈ రెండు సేమ్ అయినప్పుడు లాగర్ దెమ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎన్ వస్తుంది అనమాట సరే దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే లాగర్ దెమ్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ టు ద బేస్ వన్ ఇచ్చాడు దీని వాల్యూ కనుక్కోండి అంటాడు అంటే ఇప్పుడు మనం జీరో పాయింట్ జీరో వన్ ఎలా రాయచ్చు అంటే లాగర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు అనమాట బేస్ జీరో పాయింట్ వన్ వస్తుంది థర్డ్ ఫార్ములా నుంచి ఎక్స్పోనెంట్ ముందుకు వచ్చేస్తే టూ ఇంటూ లాగర్ దెమ్ ఆఫ్ జీరో పాయింట్ వన్ బేస్ కూడా జీరో పాయింట్ ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి లాగర్దమ్మికి వాల్యూ ఫార్ములా నుంచి వన్ అవుతుంది అంటే టూ ఇంటూ వన్ అంటే టూ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి చూద్దాం లాగర్ దెమ్ ఆఫ్ వన్ బై ట్వంటీ సెవెన్ బేస్ త్రీ తీసుకుందాం ఇక్కడ ట్వంటీ సెవెన్ మనం బేస్ త్రీ ఉంది కాబట్టి ట్వంటీ సెవెన్ కూడా బేస్ త్రీ వచ్చేటట్టుగా రాస్తాం అంటే ట్వంటీ సెవెన్ అంటే ఏమవుతుందంటే త్రీ క్యూబ్ అనమాట అంటే ఇప్పుడు వన్ బై ట్వంటీ సెవెన్ అన్నప్పుడే అవుతుంది వన్ బై త్రీ క్యూబ్ వస్తుంది అంటే త్రీ పవర్ మైనస్ త్రీ వస్తుంది అది అంటే ఇంక డైరెక్ట్గా మన లాగర్ దెమ్ ఆఫ్ త్రీ పవర్ మైనస్ త్రీ బేస్ త్రీ కింద రాయొచ్చు ఎక్స్పోనెంట్ మైనస్ త్రీ ముందుకు వచ్చేస్తుంది లాగర్ దెమ్ ఆఫ్ త్రీ బేస్ త్రీ అంటే దీని వాల్యూ వన్ వస్తుంది కదా మైనస్ త్రీ ఇంటూ వన్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ అనమాట ఈ టైప్లో మనకి ప్రాబ్లమ్స్ రావటానికి అవకాశం ఉంది ఓకే మనం ఇది కాన్సెప్ట్ కానీ ఈ ఫోర్ కాన్సెప్ట్ దీంట్లో నేర్చుకున్నట్లయితే దీ ఈ రియల్ నెంబర్స్లో మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ క్లాస్లో మనం ఈ రియల్ నెంబర్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తాడన్నది చూసి చేద్దాం ఓకే